ఒక పురుగు, పురుగు ఏం చేస్తుందంటే చెక్కని చెరబట్టిస్తుంది, అవునా? అలా ఒక చెడ్డ వ్యక్తి ఏం చేస్తాడు, వంశాన్ని నాశనం చేస్తాడు, వాతావరణాన్ని నాశనం చేస్తాడు. లైవ్లో చూస్తున్నాగా, గౌరీశంకర్ బాగా అర్థమైందిగా, దుర్గాప్రసాద్ కూడా అర్థమైందిగా, థ్యాంక్స్. ఘనసాలకు ఎందుకు అర్థమవుతుంది? సో నాన్న వినండి, ఇవి ఏడుస్తుంటే ఈ ఎవరు, ఈ భార్య భర్త ఇద్దరు ఏడుస్తున్నారు. అప్పుడు మహర్షులు ఇద్దరు వచ్చారు. ఏం నాయన ఏడుస్తున్నారంటే, ఇతను ఇంక రాజుగారు ఏడవడం, సోదప్ పడిపోవడం, తినలేదు, ఏడవడం, సోదప్ పడిపోవడం, మళ్ళీ నీళ్ళు తాగడం, మళ్ళీ ఏడవడం, ఇదే పరిస్థితి వారం నుంచి. రాజ్యం అంతా అదే పరిస్థితి అనుకోండి. మొత్తానికి మహర్షులు వచ్చి, ఏం రాజా ఏమిటంటే ఇంకేముందండి, పిల్లడు చచ్చిపోయాడండి అని బోరు అన్నాడు. ఏమయ్యా పుట్టినోళ్ళు చచ్చిపోరేటో ఉంటారేంటి అన్నారు. అలా కాదండి, 6 నెలలు కూడా అవ్వలేదండి, లేకలేక పుట్టాడండి. మీరు మహర్షులు కదండి, గొప్పవాళ్ళు కదండి, మా బిడ్డను ఒక్కసారి మళ్ళీ రప్పించన్నాను. ఏమిటి పోయి వారం అయిపోతే బిడ్డను రప్పించేది ఇది అంటే ఏంటి నువ్వు, ఇంకా అది ఘోరం, అది కుదరదు అన్నాడు. అలా కాదండి, మీకు చాలా శక్తి ఉంటుందండి, మీకు చాలా భక్తి ఉంటుందండి, అదండి ఇదండి అని చాలా ప్రతిపాదించాడు. సరే ఈ రాజుకి బుద్ధి రావాలిగా, కళ్ళు తెరవాలిగా, అందుకని ఏం చేశాడు, ఆయనకున్న శక్తితో, తపశక్తితో భగవంతుని ప్రార్థించాడు. అప్పుడు ఆ శరీరంలో మళ్ళీ కదలికి వచ్చింది. 6 నెలల పిల్లడు ఏమైనా మాట్లాడతాడండి, ఆ కదలిక రాగానే బాబు వచ్చావా తండ్రి అని ఇంకా వీళ్ళు ఆనందంతో ఎత్తుకుపోయారు. వెంటనే ఈ పిల్లవాడు, ఎవరండి మీరు అన్న, అలా మాట్లాడటమే గొప్ప, ఎవరండి మీరు అంటే వీళ్ళు పాపం ఇంకా మెంటల్లీ చాలా డిప్రెస్ అయిపోయినారు కదా, ఎవరండి అంటారేంటి బాబు, నేను నిన్ను నెలలు మోసి కన్న తల్లినిరా, నీకోసం తపస్సు చేసిన తండ్రినిరా అంటాడు. అవునా, మీరెన్నో తండ్రి, మీరెన్నో తల్లి అంటారు. ఎన్నో తండ్రి అంటావేంటిరా, నిన్ను కన్ని, నిన్ను ఆడించి, లాలపోసి, తిండి పెట్టి, స్నానం చేయించి ఎన్నో చేస్తే నన్ను ఎవరు ఎన్నో తండ్రి ఎన్నో తల్లి అంటావేమిటి అంటారు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడు, అమ్మా నాన్నలు అని పిలువబడుతున్న మీరు ఈ జన్మలో ఈ కొన్ని నెలలు నాకు తల్లిదండ్రుల పాత్ర పోషించారు, నేను అనాథిని, నేను నిత్యుణ్ణి, అవ్యయుణ్ణి, నాకు లక్షల మంది తల్లులు, లక్షల మంది తండ్రులు, అన్ని జన్మలు అయిపోయింది. కోతిగా ఉన్నప్పుడు కోతి తల్లి, కోతి తండ్రి, పిల్లిలా ఉన్నప్పుడు పిల్లి తండ్రి, పిల్లి తల్లి, కాకిలా ఉన్నప్పుడు కాకి తండ్రి, కాకి తల్లి. మీరు ఇప్పుడు నాన్న జన్మలో తల్లి తండ్రి పాత్ర, కానీ నేను శాశ్వతుణ్ణి, నేను నిత్యుణ్ణి, అనంతం కాలంగా అనాదిగా ఉన్నటువంటి వాణ్ణి, నాకు జననం లేదు, మరణం లేదు, మీరు భ్రమంలో ఉన్నారు అన్నాడు. వాళ్ళకి నెమ్మదిగా మొత్తం మొత్తంతా మబ్బంతా ఇడిపోయింది. ఆయన ఇంకా చాలా లెక్చర్ ఇచ్చి, వాళ్ళకి మంచి పిక్చర్ ఇచ్చి, మిక్చర్ పెట్టి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా మాట్లాడిన ఆ దేహం మళ్ళీ ఒక్కసారి శవం అయిపోయింది. ఆయనకి మొత్తం వైరాగ్యం వచ్చింది, అబ్బా ఇది కాదు కదా జీవితం, ఏమిటో ఈ భోగం, ఈ మేడ, ఈ కిరీటం, ఈ బంగారం, భార్యలు, పేరు, వంది మాగాదుడు, ఇది జీవితం అని ఎంతో భ్రమించాను. కాదు, ఇది కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది నిత్యం కాదు, దీంతో మనకు పని లేదు అని ఆ నారద మహర్షి యొక్క బోధను అనుసరించి చక్కగా ఆయన నదీ తీరానికి వెళ్ళి మొత్తం వాళ్ళు కూడా ఎవరైతే వట్లకేం చేశారో వాళ్ళు కూడా క్షమాపణ అడిగారు, మా వల్ల ఇదంతా జరిగిందని. వాళ్ళు కూడా రాజుగారితో పాటు వెళ్ళి అందరూ కూడా ప్రయోపవేశం చేసి ఒక్కొక్కరు అధోక్షజ భగవాన్ని స్మరణ చేసి వాళ్ళంతా కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్ళాల్సింది ఎక్కడికి, ఈ ఊరు పేరేంటి, అలవైకుంఠపురమ్ములో ఆ మూల సౌదమ్ములో మందార మకరంద, ఎంత బాగుంటుంది. అందుకే అన్నమయ్య ఏం చెప్పారు తెలుసా, అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే
మోహన రూపం. చాలా బాగుంటుంది ఆ దివ్య మంగళ విగ్రహం స్వామివారిది. అందుకనే అన్నమయ్య మరో కీర్తనలో ఏమన్నారు, కన్నులెదుటిదే ఘన వైకుంఠము, కన్నులెదుటిదే ఘన వైకుంఠము, వెన్నుని కొలచిన విజ్ఞానికి తలచినదెల్లా తత్వరహస్యము, వినిన యోగికి దినదినము పలికినదెల్లా పరమ మంత్రమే, కన్నులెదుటిదే ఘన వైకుంఠము, వెన్నుని కొలచిన విజ్ఞానికి అంతా వైకుంఠమే. ఆ పక్కన కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి శ్రీరంగపట్నం, ఎంత సంబంధం అండి. మనం అందరం మళ్ళీ మళ్ళీ చావకూడదు, అంటే మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు, పుడితేనే కదండి చేస్తాం. అందుకనే ఏం చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం, ఇహ సంసారే బహుదోస్తారే కృపయా పారే పాహి మురారే. కాబట్టి మనం ఏం చేయాలి అందరూ చెప్పండి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. అందులో చాలా శ్లోకాలు ఉంటాయి, అన్నీ మనకి హెచ్చరికలవి. ఎప్పుడూ గర్వం తెచ్చుకోకండి, ఎప్పుడైనా ఇది వదిలేసి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే వాళ్ళకి ఎందుకండి, గొడవలు ఉండేవాళ్ళు ఏం గొడవ పెట్టుకుంటే పర్లేదు. ఏయ్ ఎవడరా నువ్వు, నేనెవడో తెలుసా, ఏవో మాట్లాడుతుంటాం, నువ్వెవడో నీకు తెలుసా అసలు. అందుకే ఏం చెప్పారు తెలుసా, మూఢ జైహి ధనాగమ తృష్ణం, మూఢులు మాత్రమే ధనం వెనకాల పరిగెడతారు. ధనం ఉప్పు లాంటిది, ఎంత కావాలో అంత ఉంటే చాలు. మా ఇంట్లో పెద్ద బస్తా ఉందని కేజీ ఉప్మాలో కేజీ ఉప్పు వేస్తారా, అప్పుడు ఏమంటే సర్వ మంగళ నామ సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత రామ సర్వ మంగళ నామ సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత. నీవు నే నన్ను పేద బుద్ధి పాపీ మానో నిలుపుమాని జానదీప్తి రామ సర్వ మంగళ నామ సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత. బోలో శ్రీరామచంద్రమూర్తి భగవానికి. ఎంత బాగుండేదండి పూర్వపు రోజులు, ఆ రోజులే వేరు కదా. చక్కగా దేవాలయాల దగ్గర హరికథలు బుర్రకథలు, ఆ నాదస్వరము, ఆ అగరబత్తుల వాసన, స్వామివారికి వేసిన సాంబ్రాణి వాసన, తులసి చెట్ల పూల మానలు, ఎంత వైభవం అండి. అది శివ కళ్యాణమైనా రుక్మిణీ కళ్యాణమైనా పార్వతీ కళ్యాణమైనా గ్రామం అంతా కూడా బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. ఇలా వైభవోపేతంగా మన గ్రామాలు ఎప్పుడు కూడా పచ్చగా కలకలలాడుతూ ఉండేవి.
ఆ కళ ఇప్పుడు తగ్గిందా లేదా? ఎందువల్లంటే ప్రేతకళ వచ్చింది, కళ్యాణ కళ పోయి ప్రేతకళ వచ్చింది. ఎందుకంటే ఊళ్ళల్లో సుమంగళ్ళు తక్కువై గొర్రెలు ఎక్కువైపోయింది. పూర్వం బొట్టు ఎప్పుడు తీసేసావంటే విధవలు అయితే బొట్టు తీసేవారు, ఇప్పుడు విధవలంతా బొట్టు తీసేస్తున్నారు. పూర్వకాలం డిఫరెన్స్ తెలిసేది, విధవెవరో ముత్తైదు ఎవరో. ఇప్పుడు అసలు ఏం తేడా తెలవట్లేదుగా. నేను ఒక ఆవిడ్ని ఎక్కడో గుడి దగ్గర, ఏమ్మా బొట్టెట్టుకోలేదన్న, గుడి దగ్గర కదా గుళ్ళో దండం పెట్టి బయటకు వచ్చాను, బొట్టు లేదు. ఏమ్మా బొట్టు లేదు, బత్తపోయాడా? ఆహా నేను క్రిస్టియన్ అంది. ఓ గొర్రే, సరే గొర్రే నీ పుర్రంతా పర్రే, సరే బొట్టెట్టుకోలేదు మరి, సరే గాజులు వేసుకున్నావు, చీర కట్టుకున్నావు, మట్టిలు వేసుకున్నావు, నలపూలు వేసుకున్నావు, బొట్టుకేం రోగం వచ్చిందమ్మా, అది పెట్టుకోలేదు, మీ బుక్లో చెప్పారా అన్న. అవును ఏం చెప్పారు అంటే అన్యులు పోలి ఉండరాదు అని పోలికేసి. అన్యులు పోలి ఉండరాదు ఏమిటమ్మా? అన్యుల్ని పోలి ఉండరాదు అంటే మనం అంతా బయట వాళ్ళమా? నువ్వు ఇక్కడ ఇక్కడ పుట్టిందనే కదా, ఎవరికో ఏం పుట్టలు, ఇక్కడ వాళ్ళకే పుట్టాం కదా మనం, ఇక్కడే పుట్టాం కదా. అన్యులంటే మనం బయట వాళ్ళం అంట, మన పోలి ఉండరాదంట. మరి మన పోలి ఉండరాదు అంటూ సేయింగ్ కాపీ డూయింగ్ కాపీ. నువ్వు గాజు నీకు లేదు, చీర లేదు, మట్టిలు మీది కాదు, నల్లపోసం మీ కాదు, మంగళసూత్రం మీ కాదు, ఆ చీర ఈ పదార్థమే మీది కాదు. నువ్వు గౌను కట్టుకోవాలి కదా, ఇది ఎందుకు కట్టుకున్నావు? నో ఐఎమ్ బికాజ్ ఐ